నేను చదవగలుగుతున్నాను, కానీ చదివింది గుర్తుపెట్టుకోవడానికి లేదా చదవడానికి ఎక్కువ సమయం పడుతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. సో నువ్వు చదవాలనుకుంది లేదా చదివేది ఫాస్ట్గా చదవడం గుర్తుపెట్టుకోవడం ఎలా అనేదే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరింతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ తర్వాత నేను చేసే ప్రతి వీడియో మీరే ఫస్ట్ చూడొచ్చు. టెక్నాలజీ అనేది ప్రతిరోజు అభివృద్ధి చెందుతుంది. దాని వెనకాల పరిగెడుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం అప్డేట్ అవుతూ ఉంటాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం చదివేటప్పుడు టెక్నాలజీని వాడుకోవడం అనేది కూడా చాలా అవసరమైన విషయమే. కానీ ఎంతవరకంటే అంతవరకే దాన్ని వాడుకోవాలి. టెక్నాలజీలో వచ్చే ప్రతి మార్పుని, ప్రతి అప్డేట్ని మనకి కంపాటబుల్గా మార్చుకోవడానికి మన దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత సరిపోదు. సో ఫ్రెండ్స్, ఒక విద్యార్థిగా, అరే నా దగ్గర అది లేదే, ఇది లేదే, ఇదుంటే బాగుండు చదువుకునేవాణ్ణి, అదుంటే బాగుండు గుర్తుపెట్టుకునేవాణ్ణి, ఇలాంటి చిన్న చిన్న సిల్లీ రీజన్స్ అన్నిటినీ పక్కకు పెట్టేయండి. నాకు నమ్మకం ఉంది, నేను ఏదైతే చూస్తానో, ఏదైతే చదువుతానో దాన్ని బాగా గుర్తుపెట్టుకోగలను అని అనుకోండి. అలాగే కొంతమందిని చూస్తే, అబ్బా వీడు ఇంత బాగా ఎలా గుర్తుపెట్టుకోగలుగుతున్నాడో అని అనుకుంటూ ఉంటాం. ప్రతి విషయాన్ని నీట్గా మెమరైజ్ చేయగలుగుతారు కొంతమంది. నాకైతే మా కాలేజ్లో ఉన్న ప్రొఫెసర్లని చూసినప్పుడల్లా అనిపిస్తుంది, వీళ్ళకి ఇన్నిన్ని విషయాలు ఎలా గుర్తుంటాయబ్బా అని. కానీ ఒక్క 2 నిమిషాలు ఆలోచిస్తే నాకే ఆన్సర్ దొరికింది. ఏంటంటే, వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర చదివే ఉంటారు కదా అని. ఆ చదివిన విషయాన్నే మన ముందు 1-4 సార్లు చెప్తూ ఉంటారు. సో మీరు దేనైనా చదివారనుకోండి, ఆ చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడానికి రాయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చదివారో దాన్ని 1-4 సార్లు గట్టిగా బయటికనండి. లేదా మీరు ఏదైతే చదివారో దాన్ని మీ పక్కనున్న ఫ్రెండ్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. అండ్ పాయింట్ 2, విజువలైజేషన్, అంటే మనం చూసిన దాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది మన జీవితంలో ఎప్పటికీ చేయాల్సిన పని, గుర్తుపెట్టుకోవాల్సిన పని. కాబట్టి మీరు ఏదైనా సబ్జెక్ట్ని చదువుతున్నప్పుడు ఒక హైలైటర్ని పక్కన పెట్టుకోండి. మీకు ఇది ఇంపార్టెంట్ అనిపించిన ప్రతి పాయింట్ని అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా చేయడం ద్వారా చాలా ఈజీగా ప్రతి పాయింట్ టు పాయింట్ మీకు బ్రెయిన్లో గుర్తుంటుంది. ఎగ్జాంపుల్, ఒక సినిమాని చూసుకోండి. 2.5 గంటల సినిమాలో ప్రతి పాయింట్ని మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ప్రతి సీన్ని కళ్ళకు కట్టినట్లుగా ఆ దర్శకుడు మనకి చూపిస్తాడు కాబట్టి. కానీ మన చదువు విషయంలో మనమే దర్శకులం, మనమే హీరోలం, హీరోయిన్లం. నేను చదివే ప్రతి బుక్లో, ప్రతి పేజ్లో లెటర్స్ అన్నీ కూడా బ్లాక్లో ఉంటాయి. సో ఆ బ్లాక్ ఉన్న లెటర్స్ అన్నిటినీ ఎల్లోలోకి ఎందుకు మార్చకూడదు అనే ఒక ఫన్నీ థాట్తో ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ని అక్కడ లేకపోయినా ఉన్నట్లుగా ఊహించుకొని టిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్, ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. ప్యారలల్గా మ్యాథ్స్ చేయడం లేదా ఏదైనా లాంగ్వేజ్ ఉన్న సబ్జెక్ట్ని అదే పనిగా రాయడం చెయ్యొద్దు. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాన్ని మాత్రమే చదవండి. ఆ సబ్జెక్ట్ని ఫుల్గా ఫినిష్ చేసే నెక్స్ట్ దానికి వెళ్ళండి. సైన్స్ చదువుతున్నప్పుడు మ్యాథ్స్ గురించి, మ్యాథ్స్ చదువుతున్నప్పుడు సంథింగ్ లాంగ్వేజ్ గురించి ఆలోచించొద్దు. ఎప్పుడైనా సరే హరీవరీగా స్టడీ అనేది చేయకూడదు. చాలా రిలాక్స్డ్ మైండ్తో, ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఒకదాని మీద ఉండేటట్లుగానే స్టడీ అనేది చెయ్యాలి. అప్పుడే అది బుర్రకి పడుతుంది. ఇలా ఎగ్జామ్ టైం టేబుల్లో ఉన్నప్పుడు నైట్ టైం డిన్నర్ అనేది చాలా వరకు డైట్లో మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇలా డైట్లో మెయింటైన్ చేస్తే నాకేమొస్తుంది అని అనుకుంటారేమో. మీ స్టడీ కెపాసిటీ అనేది పెరుగుతుంది. అది పెరిగితే ఆటోమేటిక్గా ఒక ఆన్సర్ని గుర్తుపెట్టుకునే ప్లేస్లో 10 ఆన్సర్లని గుర్తుపెట్టుకోవచ్చు. మీ హెల్త్ మీద కొంచెం కాన్షియస్గా ఉండండి. మీ ఎడ్యుకేషనల్ కెపాసిటీ, మెమరీ కెపాసిటీ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇవి పెరిగితే మీ వర్క్ అనేది ఫాస్ట్ అవుతుంది. మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఎలా అయినా సంపాదించేయాలి అనే ఆశతో ముందు హెల్త్ని పాడు చేసుకుంటాం, తర్వాత ఆరోగ్యాన్ని ఎలా అయినా కాపాడుకోవాలి అనే ఇదిలో సంపాదించిన డబ్బునంతా ఇక్కడ ఖర్చు పెడతాం. సో ఫ్రెండ్స్, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. మీ క్వశ్చన్స్ అన్ని అక్కడ నన్ను అడగండి, నేను తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బై బై.